హలో గైస్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఇప్పుడు మనము మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో ఉన్నాము. ఈరోజు బ్లడ్ గ్రూపింగ్ చేయబోతున్నాము. బ్లడ్ గ్రూపింగ్ చేయాలంటే మనకాడ స్లైడ్ అండ్ నీడిల్ ప్రికింగ్, తర్వాత స్టిక్స్ కావాలి, తర్వాత వాటితో పాటు యాంటీసీరా ఏ, యాంటీసీరా బి అండ్ ఆర్ఎస్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో కంట్రోల్స్ ఉండాలన్నమాట. సో ముందుగా స్లైడ్ ఒకటి, తర్వాత నీడిల్ ప్రికింగ్. సో ఓపెన్ చేసుకున్నాను ఇది. సో స్లైడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత అన్నిటికీ నోట్ డౌన్ చేసుకోవాలి, ఏ బి ఆర్ఎచ్ పాజిటివ్ నెగిటివ్ అని. తర్వాత వాటితో పాటు రెండు స్టిక్స్ మిక్స్ చేయడానికి, అలాగే నీడిల్ ట్రిక్. సో నీడిల్ ట్రిక్ చేసి డాట్స్ వేయాలి, 3 డాట్స్. తర్వాత వచ్చే రిజల్ట్స్ని మనం అనాలిసిస్ చేస్తాం అన్నమాట. సో ఈ అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఇర్ఫాన్, తను కూడా ప్రాక్టికల్ ఇప్పుడే చేశాడు. సో నీకేం గ్రూప్ వచ్చింది బ్లడ్ గ్రూప్? బి పాజిటివ్ వచ్చింది నాకు. ఓకే, హీ హాస్ డన్ సక్సెస్ఫుల్ హీస్ బ్లడ్ గ్రూప్. నౌ వీఆర్ ప్రొసీడింగ్ ఫర్దర్. ఇప్పుడు నా బ్లడ్ గ్రూపింగ్ చేస్తున్నాం. సో రిజల్ట్స్ మీకు నేను చూపిస్తాను వచ్చాక. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ నీడిల్తో ప్రిక్ చేసుకున్న తర్వాత ఫింగర్తో 3 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ని మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో డ్రాప్ చేయాలి. సో ఇక్కడ చేస్తున్నట్టు ఏ అండ్ బి అండ్ యాంటీ డిగా రాసుకున్నట్టు మనము అక్కడ 3 డ్రాప్స్ని మిక్స్ చేసుకుంటున్నాము. సో వెంటనే బ్లడ్ క్లాట్ అవ్వాలంటే ఇంకా క్లాటింగ్ ఎక్కువ అవుతా అంటే వీలైతే మనము స్పిరిట్తో క్లీన్ చేసుకొని వెంటనే కాటన్ యూస్ చేసుకోవాలి. తర్వాత మనము మనకడ ఉన్న యాంటీసీరాస్ యాడ్ చేయాలన్నమాట. యాంటీసీరా ఏ, యాంటీసీరా బి. సో 3 యాడ్ చేసిన తర్వాత చిన్న స్టిక్తో అలా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మిక్స్ చేస్తున్నట్టు మిక్స్ చేసిన తర్వాత స్లైడ్ని జస్ట్ అలా మోషన్ చేస్తే మనకు అగ్లూటినేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో మన బ్లడ్ గ్రూప్ ఏ అయితే ఏ గ్రూప్తో అగ్లూటినేషన్ జరుగుతుంది, అగ్లూటినేషన్ జరగలేదంటే ఆ బ్లడ్ గ్రూప్ మనది కాదని. సో నాది ఏ పాజిటివ్. సో ద ఫస్ట్ వన్లోనే అగ్లూటినేషన్ అనేది చూసాము. అలాగే మనకు యాంటీ డి సీరాలో కూడా అగ్లూటినేషన్ చూడొచ్చు అనమాట. అంటే యాంటీజెన్ ఏ ఉందని అర్థము ఫస్ట్ దాంట్లో, తర్వాత బి దాంట్లో యాంటీజెన్ బి ఉందని అర్థము. సో ఎక్కువ క్లంపింగ్ అనేది యాంటీ ఏతో జరిగింది కాబట్టి బ్లడ్ గ్రూప్ అనేది ఏ అని ఐడెంటిఫై చేసాము. ఇదే అనమాట మెథడాలజీ మనం చేసుకోవడము. సో ఇలాగ మనం బ్లడ్ గ్రూప్ అనేది కిట్ మెథడ్ ద్వారా స్లైడింగ్ దాంట్లో చెక్ చేస్తాము. సో ఈ మెథడ్ అనేది కామన్గా మనం బీఎస్సీ ఎంఎల్టీలో ప్రాక్టికల్స్లో కానీ, తర్వాత పీజీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చేసేది ఇదే మెథడ్ వాళ్ళది. సో మనం ఇక్కడ చూడొచ్చు ఏలో అగ్లూటినేషన్ ఎక్కువ ఉంది, బీలో అగ్లూటినేషన్ లేదు. సో యాంటీ డిడిఏ సీరాలో కూడా అగ్లూటినేషన్ ఉంది. సో ఇది అనమాట మెథడ్. సో వీడియో మెచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.